ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ప్రధాని ఎన్నికల ప్రచారం. దశాబ్దాలుగా దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించినట్లు మోదీ వెల్లడి. మోదీతో ఆన్లైన్ గేమర్స్ సమావేశం, గేమ్స్ ఆడిన ప్రధాని. భారత్, చైనా దేశాల మధ్య స్థిరమైన సంబంధాలు నెలకొనాలన్న ప్రధాని మోదీ, ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలని వ్యాఖ్య. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్న రేవంత్ రెడ్డి, రైతులను మోసం చేసే వ్యాపారులపై చర్యలుంటాయని హెచ్చరిక. ఎన్నికల కోడ్ ముగిశాక రైతు రుణమాఫీ అమలు చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి, కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు లేవని స్పష్టీకరణ. రేపు శనివారం కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ, పెండింగ్లో ఉన్న ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన సిబిఐ నేడు న్యాయస్థానం ముందు హాజరు, కస్టడీ కోరే అవకాశం. కాంగ్రెస్ గెలిస్తే పరిశ్రమలు, మీడియా, బ్యూరోక్రసీ వంటి వివిధ రంగాల్లో జనగణన చేపడతామన్న రాహుల్ గాంధీ, దళితులు, గిరిజనులు, బీసీలు, పేద సాధారణ తరగతి వారు ఎంత శాతం ఉన్నారో లెక్కిస్తామని వెల్లడి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, రాగల 48 గంటల్లో గ్రేటర్లోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మరో ఎదురుదెబ్బ, కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శిపై వేటు వేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ విజిలెన్స్. బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, 20,000 కోట్ల రూపాయలతో బీసీ సబ్ప్లాన్ ప్రకటించాలని డిమాండ్. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ, 751 కోట్ల విలువైన ఆస్తులు జప్తు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పారదర్శకంగా పోలీసులు దర్యాప్తు, వెల్లడించిన హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి. మల్లికార్జున ఖర్గే ఆరోపణలను ఖండించిన కేంద్రం, సైనిక్ స్కూళ్ల ప్రైవేటీకరణ లేదని స్పష్టీకరణ. సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ పోషిస్తోందన్న రాజ్నాథ్ సింగ్, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు సహాయం చేస్తామని వెల్లడి.